శ్రావణ మాసం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మడికయ్యల శివాలయ ప్రధానార్చకులు విశ్వేశ్వర శర్మ తెలిపారు. మహిళలు అత్యంత పవిత్రంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ప్రతి ఏటా శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వస్తుందని, లక్ష్మీదేవి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆయన అన్నారు. శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మరకేలు శివాలయం అర్చకులైన శ్రీ విశ్వేశ్వర ప్రసాద్ భక్తులందరికీ మనవి చేయడం ఏమనగా, రేపు శ్రావణ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంగా శాస్త్రాలు చెప్తాయి. అందులో భాగంగా యొక్క వరలక్ష్మి వ్రతాన్ని భక్తులందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని శివుడు పార్వతీదేవి అమ్మవారికి చెప్పి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించమని చెప్పి మనకి శాస్త్రాలంతా కూడా చెప్తోంది. కాబట్టి ఆనాటి నుండి కూడా మన భక్తులందరూ కూడా వారి వారి శక్త్యానుసారంగా వారి ఇండల్లో కానీ అవకాశం లేని వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వల్ల ఏమిటంటే స్త్రీలందరూ కూడా దీర్ఘ సౌమంగళ్యంగా ఉండేదానికన్నా తర్వాత ఇంట్లో లక్ష్మీ కటాక్షంగా ఉండేదానికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ వారి వారి శక్త్యానుసారంగా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఆనాడు దగ్గరుండే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం ఈ యొక్క సాంప్రదాయంగా ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. శుభమస్తు. సమస్త